పాత్ర ఏదో పోషిస్తున్నావు అని తెలిసింది. కనిపించింది కదా, కనిపెట్టా. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. సో ముందుగా విక్రాంత్ శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, నన్ను నమ్మి ఇచ్చినందుకు ఇంత పవర్ఫుల్ రోల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ధీరా మూవీ ఫెబ్ 2 రిలీజ్ అవుతుంది, అందరూ మిస్ కాకుండా థియేటర్స్లో చూడండి. అండ్ లక్ష్ గారి నుంచి చెప్పాలంటే, మామూలుగా చాలా మూవీస్ చేస్తూ ఉంటాము, ఫస్ట్ కో ఆర్టిస్ట్ పిలిచి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, మేము ప్రిపేర్ అయిన తర్వాత హీరోస్ హీరోయిన్స్ వస్తుంటారు. కానీ ఈ మూవీలో నాకంటే ఫస్ట్ ఆయన వెళ్ళి ఆయన సీన్ చూసుకోవడం, ఆయన ప్రిపేర్ అవ్వడం చూసి, అయ్యో బాబా ఈ కాంపిటీషన్ మామూలుగా లేదు, గట్టిగా ఉండాలి కాంపిటీషన్ అని చెప్పేసి. నమస్కారం అండి. అయ్యో బాబు, సో మీ డెడికేషన్ చాలా బాగా నచ్చింది లక్ష్ గారు. ఒక బెస్ట్ హీరోకి ఉండవలసిన క్వాలిటీస్ అన్నీ మీలో ఉన్నాయి. సో ఈ మూవీ అందరికీ హెల్ప్ అవుతుంది, ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ చాలా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను సక్సెస్ అయ్యి. అండ్ బాగా డబ్బులు వచ్చి ఈ ప్రొడ్యూసర్ గారు ఇంకా చాలా సినిమాలు తీసి చాలామందికి లైఫ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ హిమజ. సంధ్యారాణి గారు. సో ముందుగా విక్రాంత్ శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, నన్ను నమ్మి ఇచ్చినందుకు ఇంత పవర్ఫుల్ రోల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ధీరా మూవీ ఫెబ్ 2 రిలీజ్ అవుతుంది, అందరూ మిస్ కాకుండా థియేటర్స్లో చూడండి. అండ్ లక్ష్ గారి నుంచి చెప్పాలంటే, మామూలుగా చాలా మూవీస్ చేస్తూ ఉంటాము, ఫస్ట్ కో ఆర్టిస్ట్ పిలిచి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, మేము ప్రిపేర్ అయిన తర్వాత హీరోస్ హీరోయిన్స్ వస్తుంటారు. కానీ ఈ మూవీలో నాకంటే ఫస్ట్ ఆయన వెళ్ళి ఆయన సీన్ చూసుకోవడం, ఆయన ప్రిపేర్ అవ్వడం చూసి, అయ్యో బాబా ఈ కాంపిటీషన్ మామూలుగా లేదు, గట్టిగా ఉండాలి కాంపిటీషన్ అని చెప్పేసి. నమస్కారం అండి. అయ్యో బాబు, సో మీ డెడికేషన్ చాలా బాగా నచ్చింది లక్ష్ గారు. ఒక బెస్ట్ హీరోకి ఉండవలసిన క్వాలిటీస్ అన్నీ మీలో ఉన్నాయి. సో ఈ మూవీ అందరికీ హెల్ప్ అవుతుంది, ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ చాలా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను సక్సెస్ అయ్యి. అండ్ బాగా డబ్బులు వచ్చి ఈ ప్రొడ్యూసర్ గారు ఇంకా చాలా సినిమాలు తీసి చాలామందికి లైఫ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ హిమజ. సంధ్యారాణి గారు.